Jagannu Kalusta, 2019లో TDP out, Kesulo Vesta, Vishnu Kumar Raju, Sanchalana Vyakhyalu. Bharata Janata Party MLA Vishnu Kumar Raju, Sanchalana Vyakhyalu చేశారు. పాదయాత్రలో భాగంగా YSR Congress అధినేత జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నాక తన మామగారి కోసం ఆయనను కలుస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వారి కోరిక తీరుస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తేల్చి చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై CBIకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మే 15వ తేదీ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయని విష్ణు కుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో TDP అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. 93,300 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ TDP ప్రభుత్వం తీసుకోవడం లేదని విష్ణు కుమార్ రాజు విమర్శించారు. అధికార TDP నుంచి వైసీపీలోకి వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 15 తర్వాత TDP నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు ఉంటాయని అన్నారు. EPCM చంద్రబాబు నాయుడు దీక్ష అయిపోయిందని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారే తప్ప ప్రజలకు ఏ మేలు జరుగుతుందని కాదని, సీఎం చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకుని ఇప్పుడు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. TDPతో పొత్తు కారణంగా చాలా నష్టపోయామని వ్యాఖ్యానించారు. కొత్తగా ఏచూరికి పదవి వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు. ఇదిలా ఉండగా బీజేపీ ఒంటరిగా ఏపీలో బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్నామని హరిబాబు వివరించారు. పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని, రాజకీయ పరిణామాల దృష్ట్యా మార్పులు జోడు చేసుకోవడం సహజమని అన్నారు. ఏపీలో అధికార ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తూ ఉంటే తమ పార్టీ ఎంత ఎదిగిందో గమనించాలని తెలిపారు. ఎక్సైజ్ సుంకాలను తగ్గించే ఆలోచనలు ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.